డాక్టర్ గారు, నా పేరు శాస్త్రి. నేను కరోనా రెండు డోసులు వేసుకున్నాను. ఇప్పుడు నేను మా బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు గాని తీర్థయాత్రలకు వెళ్ళాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రి గారు, చాలా మంచి ప్రశ్న అండి. కొంతమంది ఏంటంటే వ్యాక్సిన్ తీసేసుకున్నాం, ఇంకా కరోనా రాదు, కరోనా నుంచి పూర్తిగా విముక్తి అయిపోయామని బయటగాని చూస్తే మాస్కులు పెట్టుకోకుండా అసలు ఏ రకమైన ప్రొటెక్షన్ లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి, సెకండ్ వేవ్లోకి వెళ్తున్నాం అంటున్నారు. ఇంతమంది వ్యాక్సిన్ తీసుకున్నా కానీ ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కరోనా వ్యాక్సిన్ ఏదైతే అవైలబుల్ ఉందో అది సివియర్ లైఫ్ థ్రెటనింగ్ కరోనా డిసీజన్ రాకుండా మాత్రమే కాపాడుతుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా కరోనాతో ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, ఏసిమ్టమాటిక్గా ఉండొచ్చు, లేదంటే మైల్డ్ రియాక్షన్స్, మైల్డ్ సింప్టమ్స్ ఉండొచ్చు. కానీ వీళ్ళు మిగతా వాళ్ళకి ఈ కరోనాని స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి దయచేసి కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారు వేసుకోని వారు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, హ్యాండ్ హైజీన్ తప్పనిసరిగా చేయాలి. చేస్తేనే ఈ సెకండ్ వేవ్లోకి మనం పూర్తిగా వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫర్దర్గా లాక్డౌన్స్ కానివ్వండి, ఇంతకుముందు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో దయచేసి మాస్క్ ధరించండి, గుంపులు గుంపులుగా తిరగొద్దు, డిస్టెన్సింగ్ చాలా ముఖ్యం, అలానే హ్యాండ్ హైజీన్, శానిటైజర్ వాడడం మర్చిపోవద్దు.